Hello guys, welcome back to Simple Tricks for all your needs. Nenu Midivakar. Ee roju manam ee video lo Boya M1 mic edaithe undo prati youtuber yokka basic mic ani cheppesaithe cheppukovachu endukante prati youtuber ఒక్కొక్కసారైనా సరే తన క్రియేటివిటీ కెరియర్లో కంపల్సరీ ఈ బోయా ఎం వన్ మైక్ అయితే పక్కాగా యూజ్ చేసే ఉంటాడు. సో ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. సో ఈ బోయా ఎం వన్ మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ మనమైతే డీటెయిల్గా చూద్దాం. అన్బాక్సింగ్తో పాటు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ అయితే మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇవన్నీ చూసే ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. Okay, let's get started today's video. Friends, ee video lo manam chusinatlayite Boya M1 ikkada chudandi, ikkada Boya taluka name ichchadu chudandi. Boya taluka name ichi Boya Lavalier microphone మైక్రో క్రావేట్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే దీని మోడల్ నెంబర్ కూడా రాశాడు BY-M1 అంటే బోయా M1 అని చెప్పేసి అయితే మనకైతే చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే బోయా M1 యొక్క ఈ లేబుల్ కూడా ఇచ్చాడండి. సో ఇది అంటే ఒరిజినల్ అని చెప్పేసి మనకైతే ఇది ఇండికేట్ చేస్తుంది. మీరు ఏమైనా డూప్లికేట్ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీకైతే ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ లేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ స్మార్ట్ ఫోన్స్ క్యామ్కార్డర్స్ DSLR ఆడియో రికార్డర్స్ అండ్ PC. సో మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి. ప్రతి డివైస్కి ఇదైతే మ్యాక్సిమం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అందులో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. తర్వాత ఫీచర్స్ మీరు చూసినట్లయితే క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ DSLR ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకోవడం అయితే జరిగింది. ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ అండి ఇది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూస్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత లో హ్యాండ్లింగ్ నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇందులో చూసినట్లయితే లాపిల్ క్లిప్పు LR44 బ్యాటరీ ఉంటుంది. ఫోమ్ విండ్ స్క్రీన్ అదేవిధంగా 1/4 ఇంచ్ మనకి అడాప్టర్ కూడా ఇందులోనైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీని తాలకు స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. మీరు స్పెసిఫికేషన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ వెయిట్ చూసినట్లయితే మైక్రోఫోన్ వెయిట్ వచ్చేసరికి 2.5 గ్రామ్స్ ఉంటుంది. పవర్ మాడ్యూల్ అయితే 18 గ్రామ్స్ ఉంటుంది. సో డైమెన్షన్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ మీరు చూడొచ్చు ఏ బ్యాటరీ యూస్ చేస్తాడు ఇవన్నీ కూడా ప్రతి తాలకు స్పెసిఫికేషన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ దీన్ని బేసిక్గా బోయా M1 మైక్ యొక్క డీటెయిల్స్. సో ఈరోజు ఇప్పుడైతే మనం బోయా M1 మైక్ అన్బాక్సింగ్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఓపెన్ చేస్తున్నట్లయితే చూడండి, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ముందుగా ఒక పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పౌచ్ చూసినట్లయితే చాలా క్వాలిటీ ఉంది. చూసారు కదా, బోయా అని చెప్పేసి అయితే మనకి ఒక పౌచ్ ఇచ్చాడు. ఈ పౌచ్లో ఏ డివైజెస్ ఉన్నాయి ఏంటో అనేది ముందు చూద్దాం. అది కాకుండా ఇంకోటి ఏంటి ఇచ్చాడంటే వారంటీ కార్డు ఒకటి ఇచ్చాడండి. చూసారు కదా, ఇది వారంటీ కార్డు. సో ఈ వారంటీ కార్డు అనేది మీరైతే చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది కాసేపు పక్కన పెడదాం వారంటీ కార్డుని. సో ఇంకా ఏమైనా ఇచ్చాడండి యూజర్ మాన్యువల్ కూడా ఒకటి ఇచ్చినట్టున్నాడు. సో యూజర్ మాన్యువల్ కూడా ఒకసారి చూద్దాం కానీ మనం. సో ఇక్కడ చూడండి, ఇది యూజర్ మాన్యువల్, బోయా M1 యొక్క యూజర్ మాన్యువల్. యూనివర్సల్ లావియర్ మైక్రోఫోన్, యూనివర్సల్ లావియర్ మైక్రోఫోన్ అంటే ప్రతి డివైస్కి కూడా మీరైతే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఎలా యూజ్ చేయాలి, మెయిన్ ఫీచర్స్, పవర్ ప్యాక్, కెమెరా సెట్టింగ్స్, ఇవేవో బటన్స్ ఇచ్చాడు కదా, వాటికి సంబంధించి కొంచెం డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్యాటరీ ఎలా మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా మనకైతే ఈ యూజర్ మాన్యువల్లో ఇచ్చాడు. మీకు తెలియకపోయినట్లయితే యూజర్ మాన్యువల్ చూసినా సరే మనమైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు అయితే కాసేపు నేనైతే పక్కన పెడుతున్నాను. సో ఈ బాక్స్ కూడా ఇందులో మరి ఇంకేమీ లేవు మీరు చూసినట్లయితే. ఓకే, ఈ బాక్స్ని కూడా కాసేపు అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పౌచ్ చూద్దాం, పౌచ్లో ఏమేమి ఇచ్చాడు అనేది అయితే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇవి పౌచ్ నేను కూడా ఇంతవరకు ఏం తీయలేదండి. సో మీ ముందే తీస్తున్నాను. ఇక్కడ సిలికాన్ జెల్ అంటే ఏంటంటే ఇవన్నీ ఎక్కువ రోజులు స్టాక్ ఉండేటప్పుడు కాబట్టి డస్ట్ పట్టకుండా ఇవన్నీ ఇస్తాడు. ప్రస్తుతానికైతే దీంతో మనకైతే పని ఉండదు.
సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మైక్రోఫోన్ ఇచ్చాడు. ఐ థింక్ 20 feet వరకు ఉంటుంది అనుకుంటాను ఈ లెంత్. చాలా ఎక్కువ లెంతేనండి. బోయే M1 తాలూకా చిన్న లేబుల్, క్వాలిఫైడ్ సర్టిఫైడ్ చేసినట్టు ఒక చిన్న స్టిక్కర్ టైప్ ఒక లేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది పక్కన పెడదాం. సో దీని తర్వాత ఈ మైక్ అండి, మైక్ అయితే కొంచెం అయితే మిగిలి నార్మల్ వీటితో చూస్తే కొంచెం అయితే వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు, అయినప్పటికీ కూడా చాలా చాలా మంచి మైక్ అండి. సో ఇక్కడ చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ఆవిడ ఇచ్చినవన్నీ కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఓకే చూడండి. సో ఇక్కడ మనకి ఒక ఫోమ్ ఇచ్చాడండి. ఈ ఫోమ్ దేనికోసం యూజ్ చేస్తామంటే మీరు ఏంటంటే ఓపెన్ ప్లేస్లో కానీ మీరు ఏమైనా వీడియోస్ తీసినట్లయితే మీరు మైక్ రికార్డు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఈ మైక్కి ఇది తగిలించి మీరు మాట్లాడితే మీకు ఎటువంటి నాయిస్ అనేది మీకు మైక్లోకి ఎంటర్ అవ్వదు, అంటే గాలి ద్వారా వచ్చేటువంటి ఏ నాయిస్ కూడా మీకైతే లోపలికి అనేది ఎంటర్ అవ్వదు అనమాట. సో లేదంటే మనం ఫ్యాన్ ఏమైనా వేసుకొని మనం ఈ వీడియోస్ కూడా చేసినప్పుడు కూడా ఈ ఫోమ్ ఉండడం వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. ఓకే సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఒక క్లిప్ ఇచ్చాడండి. సో ఈ క్లిప్ కూడా చూద్దాం. క్లిప్ క్వాలిటీ కూడా ఎలా ఉందో అనేది మనం ఒకసారి చూద్దాం. చూసారు కదా ఇది క్లిప్. సో ఈ క్లిప్ని మనం ఏంటంటే చాలా ఇది మనం కాలర్కి తగిలించుకుంటాం అనమాట. చూడండి చాలా టైట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ మైక్ పెట్టేసుకుంటాం. మైక్ పెట్టేసి ఇది ఇలాగ మనకు కాలర్కి అయితే మనం ఈ విధంగా అయితే మన కాలర్కి అయితే తగిలించుకుంటాం అనమాట. ఓకే సో ఇది ఒకటి ఇచ్చాడు మనకి. తర్వాత చూసినట్లయితే ఒక బ్యాటరీ ఇచ్చాడు, LR44 బ్యాటరీ అనేది ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బోయే M1 మైక్ వాడిన ప్రతి ఒక్కరూ కూడా మనకి ఎప్పటికప్పుడు బ్యాటరీ అనేది అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు అయిపోతుందంటే మీరు యూసేజ్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం మీరు డైలీ యూసేజ్ చేసినట్లయితే మంత్లీ వన్స్ అనేది అయితే మీరు బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. చూడండి LR44 బ్యాటరీ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఇది అనమాట. ఓకే సో ఈ బ్యాటరీని అయితే మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దీనికి సంబంధించినటువంటి ఈ మైక్లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడడానికైతే కొంచెం పెద్దదిగానే కనిపిస్తుంది కానీ మీకైతే చాలా చాలా మంచి మైక్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో నేను ఇవన్నీ ఈ పౌచ్లో వేసి పెడతాను. సో ఒక్కొక్కటి మనం క్లియర్గా చూద్దాం కానీ. ఓకే సో ఇప్పుడు ఈ మైక్కి సంబంధించి మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఇగోండి ఇది మైక్, బోయే M1 తాలూకా మైక్ అండి. ఇప్పుడు ఈ ఫోమ్ ఏదైతే ఉందో నేను తీసాను కదా, ఈ ఫోమ్ని నేను దీనికి పెడతాను చూడండి. ఇగోండి ఈ విధంగా మనకి ఈ ఫోమ్ని అయితే దీనికి ఇన్సర్ట్ చేసుకుంటారు. ఇలా ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఎటువంటి విండ్ గాలికి సంబంధించి మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి అయితే మనకి రావు. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ ఫోమ్ అనేది, లేదంటే చిరిగిపోతుంది. మళ్ళీ ఫోమ్ అనేవి కొంచెం బయట దొరకడం గట్ట కొంచెం కష్టం అవుతుంది మీకు. కాబట్టి ఇన్సర్ట్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. చూసారు కదా లుక్ కూడా మారిపోతుంది మైక్. ఈ ఫోమ్ ఉండడం వల్ల మైక్ యొక్క లుక్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే సో ఇది ఇప్పుడు ఈ మైక్ ఇది ఏదైతే ఉందో మీరు దీన్ని ఇలా మీరు తగిలి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా తగిలించేస్తారు. ఈ విధంగా తగిలించేసి మీరు ఇక్కడ కాలర్కి మీ కాలర్ ఎక్కడ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మీరైతే మీ మైక్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో అదేవిధంగా ఇప్పుడు మనం బ్యాటరీ వేద్దాం. నేను ఇంకా సరిగా ఇన్సర్ట్ చేయలేదు, సరిగా ఇన్సర్ట్ చేస్తే మీకైతే అర్థమవుతుంది. సో బ్యాటరీ అయితే ఒకసారి చూద్దాం. బ్యాటరీని ఒకసారి చూసినట్లయితే ఇగోండి ఇలా టర్న్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుందండి. ఇలా టర్న్ చేసినట్లయితే మీకు ఇది ఉంది కదా, దీని దగ్గర ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్యాటరీ పెట్టుకునేదానికి మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఈ బ్యాటరీని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ బ్యాటరీని అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకోండి. ఇంకా ఇగోండి అయిపోయింది అనమాట. ఇన్సర్ట్ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేయడం అయితే అయిపోయింది. సో మీరు ఇప్పుడు దేనికి కనెక్ట్ చేస్తారనే దాన్ని బట్టి మీరైతే యూసేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఇస్తాడు కెమెరాకి అయితే ఎలాగా. చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోతూ ఉంటారు. చూడండి కెమెరాకి అయితే ఈ ఆప్షన్ మనం పైకి పెట్టుకోవాలి. సో అలా కాకుండా స్మార్ట్ ఫోన్స్ వీటి కోసం అయితే చూడండి ఈ కిందకి పెట్టుకోవాలి, ఆఫ్ అనే దాని వైపు పెట్టుకోవాలి. అంటే జనరల్గా ఇది ఆన్ అనుకుంటారు మన మొబైల్కి గడ కనెక్ట్ చేసి యూస్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఈ కిందకి ఇలా పెట్టుకుంటే మన స్మార్ట్ ఫోన్స్కి అలాంటి వీటికి వాడాలంటే ఇదనమాట. సో DSLR కెమెరాస్ అలాంటి వాటి కోసం అయితే మీరు పైకి ఇలాగా
ఈ బటన్ ప్రెస్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇది చాలా సింపుల్గా అయితే యూసేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా మీరు చూసినట్లయితే ఇగోండి 3.5 mm జాక్ ఇది. ఈ 3.5 mm జాక్ అనేది మీ మొబైల్కి చాలా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అన్నిటికీ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది సపోర్ట్ చేయనప్పుడు మీరు ఏంటంటే 0.5 inch మనకు 1/4 inch అడాప్టర్ అంటే ఇదేనండి. సో దీన్ని ఏం చేస్తారంటే మనకి జనరల్గా ఏంటంటే యాంప్లిఫైర్స్ అలాంటి వాటికి అయితే దీన్ని ఎక్కువ యూస్ చేస్తారు. చూడండి, దీని అయితే మనం ఇలా కనెక్ట్ చేసేసి ఇది యాంప్లిఫైర్ తాలూకా దీనికి మనం దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి అయితే వాడుకోవచ్చు. మీరు అయితే వైర్ యొక్క లెంత్ కూడా చూసినట్లయితే చాలా ఎక్కువ లెంత్ ఉంది మీకు. వైర్ కూడా లెంత్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసి చూసినా సరే మీకు తెలిసిపోతుంది. మీకు ఇగోండి వీడు ఇచ్చే లెంత్, ఈ వైర్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ ఒక ట్యాగ్ చేసి ఇచ్చాడు కదా, రెండు ట్యాగ్స్ రెండు ఫోల్డ్ చేసి ఇచ్చాడు కదా, ఈ ఫోల్డింగ్ మాత్రం మీరు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ అనుకునేటప్పుడు ఇది మాత్రం ఓపెన్ చేయండి, లేదంటే అనవసరం అనమాట. మీకు ఇదంతా లెంత్ ఎక్కువైపోతుంది. యాక్చువల్గా ఇంత లెంత్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం డిసడ్వాంటేజే, కొంచెం అనీజీగా ఉంటుంది మనకి యూస్ చేసేటప్పుడు. అయితే ఈ లెంత్ అయితే సరిపోతుంది. కొంచెం ఇది కంపారిటివ్గా చూసినట్లయితే ఇది కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. మిగోండి ఇది కూడా మీకు ఇబ్బంది తగలకుండా మీకు ఇక్కడ ఒక చిన్న క్లిప్ ఇస్తాడు. ఈ క్లిప్ని మీరైతే దేనికో ఒక దానికైతే జస్ట్ ఇప్పుడు చూడండి, ఈ విధంగా జస్ట్ మీకు చూపించడం అర్థం అవడం కోసం నేను చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరైతే ఇలా జస్ట్ ఇలా తగిలించేస్తారనమాట. ఇలా తగిలించేసి మీకు నచ్చినట్టు మీరైతే యూస్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బోయా M1 మైక్తో ఒకసారి మైక్ ఇన్సర్ట్ చేసి, ఇంతవరకు మీరు నార్మల్ మైక్తో నా వాయిస్ అయితే విన్నారు కదా, సో ఇప్పుడు బోయా M1 మైక్తో ఈ మైక్ ఇన్సర్ట్ చేసేసి వాయిస్ ఎలా ఉన్నది అనేది అని చెప్పేసి అయితే మీకైతే నేను వినిపిస్తాను. సో మీరే నాకు కింద కామెంట్ సెషన్లో బోయా M1 మైక్ యొక్క వాయిస్ ఇదనేది ఎలా ఉందనేది అయితే మీరైతే నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారంటే మీరు ఏదైతే వాయిస్ వింటున్నారో, ఈ వాయిస్ అయితే మీరు దేని నుంచి వింటున్నారు అంటే ఈ బోయా M1 మైక్ నుంచి అయితే మీరైతే వాయిస్ వింటున్నారు. సో ఈ వాయిస్ అయితే మీకు డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ డిఫరెన్సెస్ ఇంతకుముందు నేను మాట్లాడిన వాయిస్, ఇంతవరకు నేను ఇంతకంటే ముందు మాట్లాడినంత కూడా నార్మల్ మైక్తో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే బోయా M1 మైక్తోనే మాట్లాడుతున్నాను. నేను కాలర్కి అయితే పెట్టుకోలేదు. ఒకవేళ మీరు కాలర్కి పెట్టుకోవాలి అనుకుంటే ఈ క్లిప్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా ఇందాక, సో ఇలా పెట్టేసి అయితే ఇక్కడ కిందనైనా పెట్టుకోవచ్చు. కిందన పెడితే ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది. సో ఈ పైన ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. సో మీకైతే ఒకసారి నేనైతే ఈ గ్యాప్లో పెట్టి ఎంత స్టిఫ్గా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను. సో దీన్ని టచ్ చేస్తాను కాబట్టి మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఒక్క నిమిషం ఎగ్జిస్ట్ అవ్వండి. సో ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇదైతే చాలా స్టిఫ్గా పట్టింది అనమాట. సో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఈ ఫోమ్ తీసేసి ఈ క్లిప్ని అయితే పెట్టేసుకోండి. ఈ క్లిప్ పెట్టేసుకున్న తర్వాత మీరైతే ఇగోండి ఇలా చాలా సింపుల్గా మీరైతే కనెక్ట్ చేసుకొని, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కనెక్ట్ చేసుకొని, మీ కాలర్కి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో కనెక్ట్ చేసుకొని మీరైతే వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది అనమాట మనకి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో మీరైతే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత క్వాలిటీ ఉంటుందంటే మీకు. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మీకైతే ఎటువంటి ఇదైతే ఇబ్బంది ఉండదు. ఓమ్ని డైరెక్షనల్ మైక్ కాబట్టి మీకు మీరు ఏ విధంగా పెట్టుకొని మాట్లాడినా సరే, అంటే అదర్ నాయిసెస్ ఏమైనా ఉన్నాయంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది కంపారిటివ్గా చూసినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇదైతే, అంటే బేసిక్ నార్మల్ మైక్స్తో కంపేర్ చేస్తే చాలా వరకు బెటరు ఈ మైక్ అయితే. చాలామంది యూట్యూబర్స్ అయితే, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా చాలా దగ్గరలో అయితే దీని అయితే ఎక్కువగా వాడడం అయితే జరుగుతుంది. సో దాని ప్రకారం మీరైతే దీన్ని ఎలా చేయొచ్చు అనేది అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీకైతే ఎలా అనిపిస్తుంది, ఏంటి ముందు వాయిస్కి ఇప్పుడు వాయిస్కి డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, దాని అయితే నా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా ఇదే కాకుండా ఈ మైక్ ఎవరైనా కొనాలి అనుకుంటే నేను దీని తాలూకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో నుంచి మీరైతే డైరెక్ట్గా మీరైతే దీన్ని కొనుక్కోవచ్చు. అమెజాన్లో అయితే మీకైతే కొంచెం బెటర్గా ఉంటుంది, 700 to 800 మధ్యలో అయితే దొరుకుతుంది. సో నేను ఇంతకుముందు అయితే ఒకసారి బుక్ చేసేటప్పుడు నాకు ఒక 650 rupees అయితే దొరికింది. తర్వాత ఏంటంటే తర్వాత మళ్ళీ నేను బుక్ చేసే టైంకి నాకైతే మళ్ళీ అప్రాక్సిమేట్లీ ఒక 800 rupees అయితే అయిపోయింది. సో ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్లో ఉంటుందో అప్పుడైతే మనం చూసుకొని అయితే ఈ మైక్ని మనం కొనేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.